हाय फ्रेंड्स, ఈ రోజు రెసిపీ వెజిటేబుల్ పిన్ వీల్ సమోసా. రెగ్యులర్ గా చేసుకునే సమోసా కంటే చాలా ఈజీగా పిన్ వీల్ సమోసాని చేసుకోవచ్చు. పిన్ వీల్ సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిన్ వీల్ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లార్జ్ కప్ మైదా తీసుకోవాలి, హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్. మైదాని ఒక కప్లోకి తీసుకుని సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని 15 మినిట్స్ ఉంచాలి. పిన్ వీల్ సమోసా స్టఫింగ్ కోసం బాయిల్డ్ పొటాటోస్ 2 తీసుకోవాలి. 1 ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. తురిమిన క్యారెట్ 2 స్పూన్స్, క్యాప్సికమ్ 2 స్పూన్స్, ఫ్రెంచ్ బీన్స్ 2 స్పూన్స్, ఉడికించిన బటానీ 2 స్పూన్స్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, గరం మసాలా 1/4 టీ స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన పొటాటోని వేయాలి, తురిమిన క్యారెట్ని, క్యాప్సికమ్ని, ఉల్లిపాయ ముక్కల్ని, బటానీలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలి. ఫ్రెంచ్ బీన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, కారం, వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న మైదా పిండిని ఇలా మైదా పిండి వేసుకుని చపాతీలా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఒకేసారి చేసుకోవాలి, పెద్ద చపాతీలా చేసుకోవాలి. ఇలా పెద్దగా చేసిన చపాతీకి ఎడ్జెస్లో ఇలా వాటర్ అప్లై చేయాలి. ఎడ్జెస్ అంతా వాటర్ అప్లై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్ని చపాతి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఆలు స్టఫింగ్ని చపాతి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆలు స్టఫింగ్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. చపాతీని ఈ విధంగా రోల్ చేయాలి. ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా రోల్ చేసి నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకుని రౌండ్గా వీల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత
ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిన్ వీల్ సమోసాలని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే చాలా బాగా వేగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైం మంచి స్నాక్లా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది ఈ పిన్ వీల్ సమోసా. ఒక్కసారి రెగ్యులర్గా చేసే సమోసా కాకుండా ఈ సమోసా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.